अरे क्रिसमस सेलिब्रेशन्स अंटारा ఈ వారమంతా మనకు ఫుల్ పండగే పండగ. అరే పోయిన సంవత్సరం సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నారా, కానీ మా నాయనమ్మ చనిపోయిందిరా, పోయి ముసలి దారేజీ చనిపోయిందిరా, సెలబ్రేషన్ అంతా చెడగొట్టింది. అయ్యో మీ నాన్నమ్మ చచ్చిపోయిందా? డోంట్ వారీ బ్రో, వి విల్ డూ పార్టీ ఇన్ దిస్ వీక్. సరేరా సాయంత్రం మా ఇంటికి వచ్చేయండి, ఫుల్గా పార్టీ చేసుకుందాం. సరేరా. అరే అందరు ఎట్టున్నారు, బాగున్నారా? బాగున్నాంరా, దా కూగో మాట్లాడుకుందాం. అరే కిస్మిస్ వస్తుందిరా. అరే అది కిస్మిస్ కాదురా, క్రిస్మస్ రా అది. అజ్జబాబే క్రిస్మసా? అరే ప్రతి సంవత్సరం పాటర్ గారు కానుక ఇవ్వడానికి డబ్బులు అన్నీ సరిపోతున్నాయిరా. అరే నాకు ఒక ఆలోచన వచ్చిందిరా, ఈసారి పాటర్ గారు కానుకలు ఇచ్చే ఇవ్వడం మానేసి మంచి సంబురం చేసుకుందాం రా. అవును ఏదో బాగుంది, పదా మందు తెచ్చేసుకుని పెగ్గేసేద్దాం. పదా అక్క, ఇది విన్నావా? మన చర్చిలో క్రిస్మస్ అంట. అవును విన్నాను, ఎక్కడ పాటు చీర కొనుక్కుందాము అని ఆలోచిస్తున్నాను. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కొత్త మోడల్స్ వచ్చాయంట, చూద్దామా? దిల్షుక్ నగర్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కూడా వచ్చాయంట, వెళ్ళి చూడండి. సారీ నువ్వే సారీ కొనుక్కుంటున్నావా అక్క? సారీ ఈసారి డబ్బులు చాలా ఇబ్బందిగా ఉంది, సారీ కొనుక్కోవడం లేదు. నువ్వు ఎప్పుడు కొనుక్కున్నావులే, మా ప్రతిసారి చెప్పేది ఇదే కదా, ఎప్పుడు చూసినా డబ్బులు లేవు లేవు అంటనే ఉంటావు. సారీ కొనుక్కుంటేనే క్రిస్మసా, ఏది ఉన్నా లేకపోయినా మేము సంతోషంగానే ఉంటాం. సంతోషం అంటే సంతోషం మాకు లేదా సంతోషం? మీలాంటి లో క్లాస్ పీపులే మట్టిలోనూ గుడిసెల్లోనూ సంతోషం వెతుక్కుంటారు, కానీ మాలాంటి హై క్లాస్ పీపుల్కే తెలుసు బంగారంలోనూ డబ్బులోనూ సంతోషం ఉంటుందని. పదండా వెళ్తాం, దీని చదువు ఇంతరగండి. అరే క్రిస్మస్ అని మా మమ్మీ చికెన్ బిర్యానీ చేసిందిరా, భలే ఉందిరా. అరే మా మమ్మీ కూడా క్రిస్మస్ అని చాలా పెద్ద కేక్ తిందిరా, చాలా సూపర్గా ఉందిరా. మీరు అందరు ఇంకా ఫుడ్ తిందరా, మా బాయమ్మ దుబాయ్ చాక్లెట్ సరే చాలా టేస్ట్గా ఉంటాయి. స్వితిన్ మీ మమ్మీ ఏం చేసిన స్పెషల్? అరే మా మమ్మీ డాడీ రోజు కొట్టుకుంటానికే టైం చెప్పిద్దిరా, ఇంకా నాకేం చేశారా స్పెషల్? అవునారా స్వితిన్? అరే అసలు క్రిస్మస్ అంటే ఏంటిరా? నాకేం తెలుసు, అందరు పండుగ చేస్తున్నారా, నేను పండుగ చేసుకున్నానరా. అరే నాకు తెలుసురా, మా తాత నా చిన్నప్పుడు చెప్పాడురా. ఏం చెప్పాడురా? మన పాపాలు పోగొట్టడానికి ఏసేపు ఉంటారంట్రా. మేమేం పాపాలు చేసాంరా, మమ్మల్ని పాపలు ఉన్నాం, మేమందరం మంచోళ్ళమే. అరే అబద్ధాలు చెప్పడం, దొంగతనం చేయడం, కొట్టుకోవడం ఇవన్నీ మనం రోజు తీసి పాపాలే కదరా. అయ్యో ఇవన్నీ పాపాలా? ఇవన్నీ మనలో నుంచి పోవాలంటే మనం ఏం చేయాలరా? అరే ఇవన్నీ పోవాలంటే మన జీవితంలోకి వేసే రావాలరా, ఇదిరా నిజమైన క్రిస్మస్ అంటే. అరే క్రిస్మస్ ఒక్కరోజా పండుగ కాదురా, మేము ప్రతి ఆదివారం పండుగలా చేసుకుంటాంరా. అరే మీరు కూడా ప్రతి ఆదివారం చర్చికి రండిరా, చాలా బాగుంటుందిరా. అరే మేము కూడా క్రిస్మస్ ఒక్కరోజే చర్చికి వస్తాంరా, ఇప్పటి నుంచి ప్రతి ఆధారం చర్చికి వస్తాంరా. సరేరా క్రిస్మస్ కలుసుకుందాం, బాయ్రా. హాయ్ రా. హాయ్ రా, రండ్రా పార్టీ స్టార్ట్ చేసుకుందామా, డిజాయిన్ చేయరా. సారీ చెప్తే పలిపోయిన ఫోన్ మళ్ళీ తిరిగి వస్తుందారా, 2 లక్షలు పెట్టి యూజ్ తెప్పించా, డబ్బులుంటే తెలిసేదిరా విలువ. ఏంట్రా ఊడుకుంటే రెచ్చిపోతున్నావు, ఫ్రెండ్ వదిలేసిన.
అదంతా నాకు తెలియదు రా. అరే ఒకటే చర్చికి వెళ్తున్నాం కదా, పిలిచో కదా అని వచ్చారా? ఇలా చేస్తావు నేను అనుకోలేరా? ఈ పార్టీకి వచ్చినందుకే నాకు చిరాగ్గా ఉందిరా. అరే మీరు పిలవగానే పార్టీకి వచ్చినందుకు నాకు బుద్ధి లేదురా. ఫస్ట్ అనవసరంగా నా ఫోన్ పలిపోయింది. చీ, ఏంట్రా పార్టీ చేసుకుందామంటే ఇలా అయింది. అందరూ వెళ్ళిపోయారు. సరే అయితే బాయ్, నేను కూడా వెళ్తున్నా. సరే బాయ్. ఎంత లేట్ అయిందేంట్రా, మందులాగ నాలుగు పీకేతుందా? అరే అందరికి సమానంగా పోయిండ్రా. అందరికి సమానం పోయిరా. అరే ఇదేదో కొత్త బ్రాండ్ రా, భలే తెచ్చారా మీరు. ఇంకేంట్రా విశేషాలు? ఏటి చెప్పమంటారన్న బాధలో మా ఆవిడుందే పెద్ద రాక్షసి. ఇంటికి వెళ్తే చాలు, చౌదుద్దులు కావాలి, గాజులు కావాలని ఓ బిసిగిత్తదిరా బాబు ఇంట్లో. అరే మీ ఆవిడట చేస్తుంటే నువ్వు ఎట్టా ఊరుకుంటున్నావురా? నేనైతే మా ఆవిడ సంప పగలగొట్టేవాడిని. అరే మీ ఆవిడ సంప పగలగొడితే మీ ఆవిడ నిన్నదారా? ఎందుకు అన్నదిరా, నేను ఒక చెంప మీద కొడితే మా ఆవిడ రెండు చెంప వాయిస్తుందిరా, అలాగే బువ్వ కూడా ఇవ్వదు. అరే నువ్వు అలా అంటే భార్య మీద పెత్తనుంచి అలా ఇస్తున్నా అనుకున్నాను, కానీ మనం అందరం భార్య బాధితులమ్మరా. చిచ్చి పదరా, మందు మిలిగిపోయిన తాగేద్దాం. ఏంట్రా రే, తాగండి తాగండి. అరే టైం చాలా అయిపోయిందిరా. అవునరా, మందు కూడా ఎక్కువ అయిపోయింది, పద వెళ్ళిపోదాం. పదండి లేపండి. రే ఆగరా రే, నా సొక్క మిగిలిపోయిన తాగేసి వస్తాను రా. ఒరే నువ్వు రావేరా, పొడుకుంటా వేరా రా రే. అరే వస్తున్నా లాగండి, ఎవరి ఇంట్లో దూరిపోతానేమో. ఈ చీర నేను మొన్న కొనుక్కున్నాను, ఎలా ఉంది? చిచ్చి, చీర అయితే చాలా చండాలంగా ఉంది. కలర్స్ చూడు, బోర్డర్స్ చూడు, ఇలాంటి చీప్ క్వాలిటీ అయితే నేను అస్సలు కొనుక్కోను. నాకు కూడా నచ్చలేదు చీర. క్రిస్మస్కి నేనే అందంగా ఉంటా అందరికంటే. సరే ఎవరందంగా కనిపిస్తారో చూద్దాంలే. సరే అందరికీ వందనం. ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ముందుగా అసలు క్రిస్మస్ అంటే ఏంటి, మనం క్రిస్మస్ ఎందుకు జరుపుకోవాలి? చాలామందికి క్రిస్మస్ అంటే పట్టు చీరలు కొనుక్కోవడం, ఇంకొంతమందికి క్రిస్మస్ అంటే ఇంట్లో పిండి వంటలు తయారు చేసుకోవడం, ఇంకొంతమందికి ఏమో ఫ్రెండ్స్తో కలిసి తిరిగి పార్టీస్ చేసుకోవడం. ఇవన్నిటి వల్ల మనకి శాశ్వత సంతోషం రాదు. మనకి శాశ్వత సంతోషం ఎప్పుడు వస్తుందంటే ఏసయ్య మన జీవితంలోకి వచ్చినప్పుడు. ఏసయ్య పుట్టి చాలా సంవత్సరాలు అయింది, కానీ మన దేవునికి మన హృదయంలోకి ఆహ్వానించలేదు. కనీసం ఇప్పటి నుండైనా మనం దేవుని హృదయంలోకి ఆహ్వానిద్దాం. అరే పాస్టర్ గారు వాక్యం ఎలా చెప్పారా, మీకేమన్నా అర్థమైందా? అరే పాస్టర్ గారు వాక్యం బాగా చెప్పారా, నాకు బాగా అర్థమైంది. అరే ఇవాళ పాస్టర్ గారు చెప్పిన వాక్యం నా హృదయానికి తాకిందిరా. అవునా, సారీరా,
ఫోన్ కోసం అనవసరంగా నీతో గొడవ పడ్డా. అవునరా, అంతేకాకుండా మనం అదే మనం పార్టీలు చేసుకుంటూ దేవుని పక్కన పెట్టేశాం రా, ఇప్పటి నుండి అయినా పార్టీలు మానేద్దాం రా. సరేరా. సారీ దివ్య, నేను ఇన్సల్ట్ చేసినందుకు. మేము ఇప్పటిదాకా సంతోషం బంగారంలోనూ డబ్బులోనూ ఉందనుకున్నాం, కానీ ఇప్పుడే తెలిసింది యేసయ్య మన జీవితంలోకి వస్తేనే సంతోషం వస్తుందని. అవునక్క, మనం కూడా గుడ్డివానికి సహాయం చేయకుండా గెంటేశాం. అరే పాటర్ గారికి కానుకలడం మానేసి సంబరం చేసుకుని తప్పు చేశాంరా. అవునరా, మందు తాగి మనం పెద్ద తప్పు చేశాంరా, ఇప్పటి నుంచి మందు తాగేదో మానేద్దాం. అవునరా, పదండి వెళ్దాం.